గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉపాడి గ్రామ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుతో నిలబడిన సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా అధికారులు ప్రస్తావిస్తున్నారని సచివాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ విషయం గురించి నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థి తెనాలి క్రాంతి సురేష్ మాట్లాడుతూ సర్పంచ్ల వెరిఫికేషన్ కి సంబంధించిన ఏదైనా ఆబ్జెక్షన్లు ఉంటే తెలపాలని అభ్యర్థులను పిలవడం జరిగిందని తెలిపారు. ఒక అభ్యర్థిపై అబ్జెక్షన్ తెలియజేయాలని తాము మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎదురు చూసినప్పటికీ తమ అబ్జెక్షన్ తీసుకోకుండా సమయం అయిపోయిందని అధికారులు వెళ్లిపోమని చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా అధికారులు ప్రస్తావిస్తున్నారని ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నేను ఈ ఊరు అంటే ఉప్పూడి గ్రామానికి సర్పంచిగా పోటీదారుగా ఉన్నాను. ఎండిఓ గారు ఈ రోజు అబ్జెక్షన్స్ కోసం మమ్మల్ని పంపించారు. అభ్యర్థులకి మీద ఏమైనా సరే మీకు అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి ప్రూఫ్స్ తోటి అని చెప్పారు. మేము 12:30కి వచ్చినప్పుడు 3 కల్లా వచ్చి మాకు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమన్నారు. మేము 2:50 కల్లా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. బయట వెయిట్ చేస్తూ ఉంటే మమ్మల్ని లోపలికి పిలిచింది లేదు. ఇంకొక క్యాండిడేట్ రావాలి కదా మేడం, మేము వెయిట్ చేయమా అంటే ఆ క్యాండిడేట్ అవసరం లేదు అని చెప్పి 2:55 కల్లా మేము ఎవరి మీద అయితే అబ్జెక్షన్ చేయాలి అనుకున్నామో ఆ క్యాండిడేట్ని నీ యొక్క నామినేషన్ వ్యాలిడ్ చేసి ఇస్తున్నాను అని చెప్పి 2:55 కల్లా నామినేషన్ వ్యాలిడిటీ ఫామ్ ఎక్నాలజ్మెంట్ ఇచ్చేశారు.